శ్రోతలకు నమస్కారం ఇది పుత్సా కృష్ణకామేశ్వర కామేశ్వర సరళవచనంలో రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వంలోని రెండవ భాగం ధృతరాష్ట్రుడు మొండి పట్టుతో ఉన్న సమయంలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు వ్యాసుడిని చూసి అక్కడ ఉన్నవారంతా ఆయనకు నమస్కరించారు వ్యాసుడు వారిని దీవించి ధర్మరాజుతో నాయన ధృతరాష్ట్రునికి పెద్దతనం వచ్చింది పైగా అతనికి పిల్లలు దూరమయ్యారు కనుక అతడు తపస్సును కోరుకోవడం తప్పు కాదు కాబట్టి నీవు ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని తపస్సుకు అనుమతించడమే మంచిది పూర్వరాజుల వలె వీరు కూడా అడవులకు వెళ్ళి ఉత్తమ గతులను పొందడమే శ్రేయస్కరం నీ భక్తి గౌరవాలు వీరి బాధలను పోగొట్టేయి నీవు చాలా కాలం నుండి వీరికి సేవ చేస్తున్నావు ఇక వీళ్లను అడవులకు వెళ్ళడానికి అనుమతించు అని అన్నాడు అప్పుడు ధర్మరాజు వ్యాసునితో మహర్షి మాకు గురువైనా దైవమైనా మీరే అటువంటి మీ మాటలకు వ్యతిరేకంగా చెప్పేటంతటి వాణ్ణి కాను అని అన్నాడు వ్యాసుడు ధర్మరాజుతో ధర్మరాజ క్షత్రియుడు యుద్ధంలో తనువు చాలించడమో లేక తపస్సుతో శరీరాన్ని విడిచిపెట్టడమో చేయాలి తప్ప వ్యాధులతో మంచానపడి మరణించడం మేలును కలిగించదు కదా అని అన్నాడు ఆ మాటకు ధర్మరాజు ఎదురు చెప్పలేకపోయాడు వెంటనే ధర్మరాజు వ్యాసునితో మహర్షి ధృతరాష్ట్రుల వారు అడ అరణ్యాలకు వెళ్ళడానికి అనుజ్ఞనిచ్చాను పైగా వారికి విశేషమైన మీ అనుమతి కూడా లభించింది ఇక నేను ఆయనకు అడ్డుపడడం నాకు తగదు అని అన్నాడు ధర్మరాజు మాటలకు సంతోషించిన వ్యాసుడు ధర్మరాజుతో నాయన నీ తండ్రి పాండురాజు నీ పెద తండ్రిని సింహాసనం మీద కూర్చోబెట్టి అతని చేత ఎన్నో యజ్ఞాలు చేయించాడు ధృతరాష్ట్రుణ్ణి నీ తండ్రి ఒక శిష్యుని వలె భక్తితో సేవించాడు మీ తండ్రి తర్వాత నీవు కూడా ఈ రాజ్యాన్ని విస్తరించి ధృతరాష్ట్రుని కీర్తిని ఇనుమడింపజేశావు మీరు అరణ్యవాసం చేసిన సమయంలో ధృతరాష్ట్రుడే ఈ రాజ్యాన్ని పాలించాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత నీవు రాజు అయ్యాక కూడా ఇతనికి ఎంతో శుశ్రూష చేశావు కనుక ఇతని మనసులో కొంచెం కూడా విచారం లేదు ఇతనికి ఇప్పుడు కేవలం తపస్సు చేసుకోవడం మీదే మనసు లగ్నమైంది కనుక నీవు ఇతన్ని అరణ్యాలకు అనుమతించు అని చెప్పి వ్యాసుడు తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిమ్మట ధర్మరాజు ధృతరాశునితో తండ్రి మీకు ఏది మంచిదని విధుర కృపాదులు నిర్ణయించారో అది నాకు కూడా సమ్మతం అయితే ముందు మీరు భోజనం చేసి తరువాత ఆ పనిని చేయండి అదే నా ప్రార్థన అని వినయంగా అన్నాడు ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు వెంటనే తన మందిరానికి వెళ్ళి తాను చేయవలసిన పనులను ముగించి బ్రాహ్మణులను అర్చించి ఆ పైన భోజనం చేశాడు గాంధారి కూడా భోజనం చేసిన తరువాత విదురుడు యుయుత్సుడు పాండవులు స్త్రీలు భోజనాలు పూర్తి చేశారు భోజనాలు ముగిసిన తరువాత వారంతా ధృతరాష్ట్రుని చెంతకు చేరారు ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఏకాంత స్థలానికి తీసుకుని వెళ్ళి రాజా ఏడు అంగాలు కలిగిన ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడిపించడం చాలా కష్టమైన పని రాజ్య పరిపాలనా విధానాన్ని గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు రాజా విద్యాధికులను వారి అర్హతలకు తగిన విధంగా సన్మానించు వారి ఉపదేశాలను మనస్సులో పెట్టుకుని దాని ప్రకారం నీ రాజ్యపాలనను నిర్వహించు రాజ్యాంగం వలనే ఇంద్రియాలను కూడా జాగ్రత్తగా రక్షించుకో నిగ్రహంతో రక్షించుకున్న ఇంద్రియాలు నీకు అనేక శుభాలను కలిగిస్తాయి ఇక మంత్రులుగా పవిత్రమైన మనస్సు కలవారిని తాత తండ్రుల నుంచి క్రమంగా వస్తున్న వారిని నియమించు శత్రువుల ఆప్తుల నడవడికలను గమనించడానికి నేర్పు కలిగిన చారులను నియమించు రాజధానిని రక్షించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలి భోజనం నిద్ర మొదలైన ఆంతరంగిక కార్యాలకు నమ్మదగిన వ్యక్తులను మాత్రమే ఏర్పరచాలి ఇక ఆడవారి రక్షణకు ఆత్మీయులైన ముసలివారిని నియమించు ఏ పనినైనా చేసే ముందు మంత్రులతో ఆలోచన చెయ్యి ఆ విధంగా ఆలోచన చేయడానికి రహస్య మందిరం కానీ మేడ పైభాగం కానీ మరుగులేని అడవి ప్రదేశం కానీ తగిన స్థలాలు ఆ విధంగా మంత్రులతో ఆలోచన చేసి చివరికి నిర్ణయించిన విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచాలి చారులు మంత్రులతో సమాలోచన చేసేటప్పుడు ఎవరినీ దగ్గర ఉంచరాదు వారు బుద్ధిహీనులు చెవిటివారు అయినా సరే వారు సమీపంలో ఉండడం మంచిది కాదు రాజు చేసిన నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ బయటకు పొక్కితే చాలా ప్రమాదం అందువలన మంత్రాంగాన్ని రహస్యంగా ఉంచడం గురించి నీ మంత్రులతో కూడా నొక్కి చెప్పు తప్పు చేసిన వారిని శిక్షించే సమయంలో వారు చేసిన తప్పుకు తగిన శిక్షణ మాత్రమే విధించాలి తెల్లవారడానికి పూర్వమే దేవతార్చన బ్రాహ్మణార్చన చెయ్యాలి ఆ తరువాత జమా ఖర్చులను చూసుకోవాలి పొద్దెక్కిన తర్వాత భోజనం చెయ్యాలి ఆ తరువాతనే అలంకారాలు మొదలైన సుఖాలను పొందాలి సాయంత్రం సమయంలో యోధులకు సమయాన్ని కేటాయించాలి చీకటి పడిన తరువాత వేగులను దూతలను కలుసుకోవాలి ఏదైనా వింత సంఘటన జరిగితే మాత్రం ఆలస్యం చేయకుండా దానిని గురించి వెంటనే విచారణ జరపాలి ఈ విధంగా ఆయా సమయాలలో ఆయా పనులను ప్రతిరోజు ఆచరించాలి సంపాదన న్యాయంగా పలు విధాలైన మార్గాలలో ఉండాలి రాజకార్యాలలో నేర్పును ప్రదర్శించిన వారిని తగు విధంగా సత్కరించాలి వారి పేర్లను వారు చేసిన పనులను కొలువులో ప్రస్తావించి వారిని కొనియాడాలి సేనాపతిగా నీ పట్ల భక్తి ప్రేమ కలవాణ్ణి అధిక పరాక్రమవంతుణ్ణి ఆపద సమయంలో నిలబడగల ధీరుణ్ణి ఉత్తమ వంశంలో జన్మించిన వాడిని నియమించాలి నీ తప్పులను ఇతరులు గుర్తించకుండా జాగ్రత్త పడుతూనే ఇతరుల దోషాలను మాత్రం జాగ్రత్తగా గ్రహించాలి శత్రువుల వద్దనున్న బుద్ధిమంతులను శక్తిమంతులను దానాదులతో సత్కరించి వారు నీ వైపుకు వచ్చేలా తిప్పుకోవాలి నీ రాజ్యానికి సమీపంలో ఉండే రాజులతో నీకు వైరం సహజం వారి రాజ్యాల తర్వాత ఉండే రాజులు నీకు మిత్రులవుతారు ఆ పైవారు నీ పట్ల ఉదాసీనంగా ఉంటారు ఈ మూడు విధాలుగా ఉన్న రాజులను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి నీతో సమాన బలం కలిగిన రాజులను గౌరవించి వారితో సంధి చేసుకోవాలి ఏ రాజుకైతే దైవ బలము మానుష బలము తక్కువగా ఉంటాయో అట్టి రాజుతో ఆ సమయంలోనే శత్రుత్వాన్ని వహించాలి సమయాన్ని బట్టి ఆ శత్రువును నిర్మూలించడమో లేక కప్పం వసూలు చేయడమో చెయ్యాలి మానుష బలం దైవబలం కూడా ఉండి తమ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు వెల్లడి కాకుండా చూసే రాజుతో విరోధం పనికిరాదు అతనితో సంధి చేసుకోవడం ఉచితమైన పని నీ సైన్యాన్ని రక్షించుకుంటూనే శత్రువులను నిర్మూలించడానికి తగిన విధానాన్ని ఆలోచన చేయాలి శత్రురాజ్యంలోని మంత్రులు రాజుకు వ్యతిరేకంగా ఉన్న సమయంలో రాజ్యాన్ని కలతపరిచి ఆ తర్వాత ఒక్కసారిగా దండెత్తి తేలికగా రాజ్యాన్ని సాధించాలి గోవును పొడిగాడి త్రాడుతో కట్టినట్లుగా శత్రురాజులను కూడా స్వేచ్ఛగా ఉంచుతూనే అవసరమైనప్పుడు లోబరుచుకోవాలి అప్పుడే వారి నుండి లాభాలను పొందవచ్చు నీకు నీ శత్రురాజుకు శక్తిలోనూ ఆలోచనలోనూ అధికారంలోనూ ఎక్కువ తక్కువలను గమనించి ఒకవేళ యుద్ధం చేయవలసి వస్తే నీ మూలబలం సేనాబలం మిత్రబలం శత్రు బలం అనగా కిరాతులు మొదలైన అడవి వీరుల సైన్యం భృత్య బలం అనగా తాత్కాలికంగా భృతినిచ్చి నియమించిన సైన్యం ఈ ఆరు బలాలను పరిశీలించి దేశ కాలాలకు తగిన విధంగా వ్యూహం ఏర్పాటు చేసుకోవాలి శత్రురాజ్యాలను వశం చేసుకున్న తర్వాత ఆ రాజ్యంలోని ప్రజలను నిర్భయంగా ఉంచుతూ ధర్మ మార్గంలో ప్రజా సంరక్షణం చేస్తే నీ కీర్తి అధికమవుతుంది ప్రజలను జాగ్రత్తగా కాపాడుతూ ఉపాయంతో పన్నులు వసూలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించే రాజుకు ఆ రాజ్యమే కామధేను అవుతుంది అట్టి రాజుకు ఈ లోకంలోనూ పైలోకాలలోనూ కూడా గొప్ప సుఖాలు కలుగుతాయి రాజ్యంలోని ప్రజలను ప్రేమతో దయతో కన్నబిడ్డల వలే కాపాడడం అశ్వమేధం మొదలైన యజ్ఞాలు చేయడం కంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాగే నీ తమ్ముళ్లను సంతోషపరుస్తూ వారికి దానం సన్మానం చేస్తూ ఉండు ధర్మరాజా నీకు ఇంతకు మునిపే భీష్ముడు కృష్ణుడు వ్యాసుడు మొదలైన పెద్దలు ఎన్నో నీతులు చెప్పారు అయినా నీ మీద ఉన్న వాత్సల్యంతో ఏవో నాకు తెలిసిన విషయాలను చెప్పాను ధర్మ సూక్ష్మాలను ఎరిగిన నీకు రాజనీతి జ్ఞానం నీ బుద్ధిలో ఉన్నదే అయినా నిత్యం పెద్దలను సేవిస్తూ ఉండు అని చెప్పాడు ఆ మాటలు విన్న ధర్మరాజు భీష్ముడు ఇప్పుడు లేడు కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు నాకు ప్రేమతో హితం చెప్పగలవారు మీరు తప్ప ఎవరున్నారు మీరు ఉపదేశించిన మార్గంలోనే నడుస్తాను మీరు ఒక విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి ధర్మరాజు తన గృహానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యయనంలో తెలుసుకుందాం ధన్యవాదములు